హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. ఇక మ్యాటర్ లోకి వెళ్దాము. మూవీ నేమ్ వచ్చేసి భూతద్దం భాస్కర్ నారాయణ. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ లో అడవి ప్రాంతంలో ఒక హత్య జరిగింటది. అది లేడీ అయింటది. హత్య జరిగిన చోట మొండెం మాత్రమే ఉంటది, తల ఉండదు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కడో చంపేసి మొండెని మాత్రం ఈ అడవి ప్రాంతంలో తూర్పు వైపుగా పండుకోబెట్టి వెళ్లిపోతూ ఉంటారు. అక్కడ పోలీసులు వెళ్లి మొత్తం ఇంట్రాగేషన్ చేసి ఎంత చేసినా కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకదు. అలాగ వచ్చేసి ఆ అడవి ప్రాంతంలో 5 హత్యలు జరుగుతాయి. 5 హత్యలు లేడీస్ అయింటాయి. పోలీసులకు ఏం అర్థం కాదు, ఎందుకంటే ఈ హత్యలు జరిగేది ఇక్కడ అడవి ప్రాంతంలో వదిలేస్తున్నారు. కాకపోతే మిస్సింగ్ కేసు ఎవరు పెడతలేరు. మా అమ్మాయి మిస్ అయిందని ఒక్కరు కూడా వచ్చేసి మిస్సింగ్ కేసు అయితే పెడతలేరు అని పోలీసులకు బుర్ర హీట్ ఎక్కుతుంటది. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ లో ఒక చిన్న పల్లెటూరు ఉంటది. ఆ పల్లెటూరు లో ఓపెన్ అవుతుంది. ఆ ఊరికి ఇద్దరు వ్యక్తులు ఒక కార్ లో వెళ్తారు. అక్కడికి వెళ్లి భాస్కర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడగంగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఎవరు భూతద్దం భాస్కర్ నారాయణ ఇల్లేనా, ఊర్లోకి వెళ్లి అడుగు, ఎవరిని అడిగినా చెప్తారు అంటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఊర్లోకి వెళ్తారు. ఊర్లోకి వెళ్లి అడగంగా పలాని హౌస్ అనేది చూపిస్తారు. ఆ ఇంటి ఓనర్ ఏం చెప్తారంటే భాస్కర్ నారాయణ వచ్చేసి ఇక్కడ మా ఇంటి పైన పెంట్ హౌస్ లో ఆఫీసు, మీరు పెంట్ హౌస్ కు పైకి ఎక్కాలంటే నిచ్చెన ద్వారా పైకి ఎక్కండి అని చెప్తాడు. వీళ్ళిద్దరు ఆ నిచ్చెన సాయంతో పైకి వెళ్తారు. ఓనర్ కూడా పైకి వెళ్తాడు. అక్కడ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని పోయి ఇంటి ఓనర్ లేపుతాడు. క్లయింట్లు వచ్చినారన్నప్పుడు ప్రసాద్ లేస్తాడు. లేచి రెడీ అయ్యి మీ ప్రాబ్లం ఏంటి చెప్పన్నప్పుడు వీళ్ళిద్దరు వ్యక్తులు వెళ్లారు కదా, వాళ్ళల్లో ఒక అతని పేరు వచ్చేసి మార్క్, ఇంకొక అతని పేరు వచ్చేసి జాన్. మార్క్ వచ్చేసి భూతద్దం భాస్కర్ నారాయణకు పెద్ద ఫ్యాన్, ఆయన కలవాలనుకుంటున్నాడు. ఆ మార్క్ వచ్చేసి ప్రసాద్ చెప్తాడు ఈయన పేరు వచ్చేసి జాన్, ఈయన మొబైల్ మిస్ అయింది అన్నప్పుడు ఆ మొబైల్ కాస్ట్ ఎంత అని అడిగినప్పుడు 2 లాక్స్ అని చెప్తాడు. అయితే మా ఫీజు వచ్చేసి 1 లాక్స్ అనగానే ఈ జాన్ ఏం చేస్తాడంటే 1 లాక్ ఇస్తాడు. 1 లాక్ ఇస్తే ఆ 1 లాక్ ఓనర్ తీసుకుని రెంట్కి జమ్మేసుకుంటానే అని ఉంటే వెళ్ళిపోతాడు. అంతలోనే అక్కడికి భాస్కర్ నారాయణ వస్తాడు. ఈ భాస్కర్ నారాయణ ఊరు అందరు వచ్చేసి భూతద్దం భూతద్దం అని పిలుస్తుంటారు నిక్నేము, ఎందుకంటే ఆయనకు కళ్ళు సరిగ్గా కనపడవు. పెరుసు పెట్టుకుంటేనే కళ్ళు కనపడతాయి. కొంతమందికి సైట్ ఉంటది కదా, ఆ టైప్ ఉంటది అతనికి. అతను రాగానే వీళ్ళ ప్రాబ్లం మొత్తం తెలుసుకుని రేపు సాయంత్రం కల్లా మీరు రండి, మీ మొబైల్ మీకు ఇచ్చేస్తా అంటాడు. అప్పుడు పక్కనే ప్రసాద్ అంటాడు, వాళ్ళని రేపు సాయంత్రం కల్లా రమ్మన్నా మొబైల్ ఎలా కనిపెడతావు అన్నప్పుడు, నేను మన ఊర్లోనే ఈ వికారాబాద్ రిసార్ట్ లో వచ్చేసి మనోడు సెక్యూరిటీ గా పనిచేస్తున్నాడు కదా, వాడు వచ్చేసి ఇక్కడ మొబైల్ షాప్ లో ఆ మొబైల్ అమ్మంగా నేను చూశాను అంటాడు. వెళ్ళి అక్కడ మొబైల్ తీసుకొచ్చి వీళ్ళ మొబైల్ వీళ్ళకైతే ఇస్తాడు. మార్క్ అడుగుతాడు, భూతద్దం భాస్కర్ నారాయణ ఇంత ఫేమస్ ఎలా అయ్యాడు అన్నప్పుడు, ఇక్కడ భూతద్దం భాస్కర్ నారాయణ అనే అతను వచ్చేసి ఒక డిటెక్టివ్ ఎలా అయినాడు అన్నప్పుడు ఈ ప్రసాద్ వచ్చేసి మార్క్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఈ భాస్కర్ పిల్లప్పుడు, మామూలుగా ఆయనకు పిల్లప్పుడు ఉంటే సైటు, అతను వచ్చేసి లక్ష్మి అని ఒక అమ్మాయిని లవ్ చేసింటాడు, వాళ్ళన్న ఇంకొక అమ్మాయిని లవ్ చేసింటాడు. వాళ్ళన్న లవ్ మ్యాటర్ అమ్మాయి ఇంట్లో తెలిసి గొడవ పడతారు. గొడవ పడినా సరే వీళ్ళిద్దరు వచ్చేసి బయట కలుస్తుంటారు. కలిసినప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి అమ్మాయిని కాలేజ్ మానిపిస్తాడు. మానిపించినప్పుడు ఈ భాస్కర్ వాళ్ళన్న ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని ఎలాగైనా లేపుకెళ్లాలని అమ్మాయి ఇంటికి వెళ్ళంగానే ఆ అమ్మాయి అమ్మాయి వాళ్ళన్న ఇద్దరు చనిపోయి పడింటారు. ఆ కేసు వచ్చేసి వాళ్ళన్న మీద పడుతుంది. వాళ్ళన్నే అంతకుడు, వాళ్ళన్నే చంపాడని పోలీసులు ఊరు జనాలు అందరు చెప్తారు. అప్పుడు ఈ భాస్కర్ ఏం చేస్తాడంటే చంపింది మా అన్న కాదు, దీన్ని ఎలాగైనా ఇంట్రాగేషన్ చేసి మా అన్న చేయలేదని నిరూపించాలని ఆ ఇంట్లోకి వెళ్లి మొత్తం హత్య జరిగిన ప్లేస్ లో ఎతకంగా అక్కడ ఒక శివలింగం కనపడుద్ది. ఆ శివలింగం తీసుకెళ్లి పోలీసులకు చూపెట్టి లాకెట్ టైప్ ఉన్న శివలింగం, మా అన్న చంపలేదు అన్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులు నమ్మరు. అప్పుడు ఈ భాస్కర్ వాళ్ళన్న ఏం చేస్తాడంటే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇంకా అప్పటి నుండి భాస్కర్ డిటెక్టివ్ గా మారింటాడు. అది భాస్కర్ ఫ్లాష్ బ్యాక్. ఇక నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతంలో వచ్చేసి ఇంకొక హత్య జరిగింటది. సేమ్ ఫస్ట్ లో కర్ణాటక అడవి ప్రాంతంలో ఎలా జరిగాయో అలాగే ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో కూడా జరుగుతాయి. అక్కడికి వచ్చేసి భాస్కర్ వెళ్తాడు, కాకపోతే ఒక చిన్న క్లూ కూడా దొరకదు. అక్కడ ఎస్ఐ వచ్చేసి ఈ భాస్కర్ ఫ్రెండే, అతని పేరు వచ్చేసి ఇంద్ర. అక్కడకి భాస్కర్ లవ్ చేసిన అమ్మాయి లక్ష్మి కూడా వస్తుంది, ఆమె ఒక జర్నలిస్ట్. ఇన్ని హత్యలు జరుగుతున్నాయి కదా, చిన్న క్లూ కూడా కనుక్కోలేకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ పైన సీరియస్ అవుతుంది. అప్పుడు ఆ ఎస్ఐ అంటాడు, మేము ఎలాగో కనుక్కోలేము, మా చేత కాలేదు, మీరైనా చిన్న ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు కదా అని ఈ లక్ష్మి అంటాడు. అలాగే 2-3 మడ్డలు జరుగుతాయి ఆడ కూడా ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతంలో కర్ణాటక మధ్య జరిగినప్పుడు. ఈ భాస్కర్ అయితే ఎలాగైనా ఆ కేసును ఛేదించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని పట్టు మీద ఉంటాడు. ఒక హత్య జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ డెడ్ బాడీకి వచ్చేసి 11 ఏళ్ళు ఉంటాయి, 1 ఏళ్ళు కట్ చేసింటారు. ఆ 1 ఏళ్ళు ఎందుకు కట్ చేసి
చేశారు అని ఈ భాస్కర్ కి అయితే అర్థం కాదు. ఈ భాస్కర్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కదా, లక్ష్మి అనే అమ్మాయిని. ఆ అమ్మాయి వాళ్ళ అక్క ఒక అమ్మాయి ఉంటది, అమ్మాయి పేరు వచ్చేసి శ్రావణి. ఆ శ్రావణికి కూడా 11 ఏళ్ళు ఉంటాయి. ఓ రోజు ఏం జరుగుతుందంటే, అలాగే ఈ అడవి ప్రాంతంలో ఒక శవం పడి ఉంటది. ఆ శవం శ్రావణిదని ఈ భాస్కర్ గుర్తిస్తాడు. ఎలా గుర్తిస్తా అంటే, భాస్కర్ వాళ్ళ సొంతం అత్త కూతురే ఈ శ్రావణి లక్ష్మి. పిల్లప్పటి నుండి చూశాడు కదా, కింద కాలుకు చిన్న దెబ్బ తగిలింటది ఆమె ఒక పిల్లప్పుడు, అది గుర్తుకు తెచ్చుకుని వాను శ్రావణి అని గుర్తిస్తాడు. గుర్తివ్వగానే శ్రావణి బాయ్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, అతని దగ్గరికి వెళ్లి పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తారు. ఇది కూడా ఆ సైకో కిల్లర్ హత్య చేశాడని వీళ్ళందరూ అనుకుంటారు. ఇక అక్క చనిపోయిందని బాధలో లక్ష్మి అయితే అన్నం తినకుండా అలాగే ఉంటది. వాళ్ళ అత్త వచ్చేసి భాస్కర్ చెప్తుంది లక్ష్మిని ఏదన్నా తినమని చెప్పని. భాస్కర్ లక్ష్మి దగ్గరికి వెళ్లి అన్నం తిను అన్నప్పుడు లక్ష్మి వచ్చేసి భాస్కర్ ను పైన సీరియస్ అయి కొట్టేసి, నువ్వు మీ అన్నకేసే ఇప్పటి వరకు సాల్వ్ చేయలేకపోయావు, నువ్వు డిటెక్టివ్ అది ఇది అని వచ్చేసి ఆడ ఇన్సల్ట్ చేస్తుంది. ఇన్సల్ట్ చేసేప్పుడు భాస్కర్ ఏం చేస్తా అంటే, వచ్చి శ్రావణి కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలని ఈ ఎస్ఐ ఉన్నాడు కదా ఫ్రెండ్ ఇంద్ర, అతని సాయంతో మొత్తం అమ్మాయి కాలేజీ గాడే పోయింది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో తిరిగింది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ వదిలేశాడు మొత్తం రీసెర్చ్ చేస్తాడు. రీసెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సీసీ కెమెరా ఫోటోలు మొత్తం చెక్ చేశాక వీళ్ళు వచ్చేసి ఓ ప్లేస్ కి వెళ్తారు. ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కార్ వచ్చేసి ఈ భాస్కర్ అయితే గుద్దేసి వెళ్లిపోతుంది. ఆయన భాస్కర్ వచ్చేసి పోయి ఇసుకెళ్ళ పడతాడు. ఆ కార్ కు వచ్చేసి నెంబర్ ప్లేట్ కూడా ఉండదు. శ్రావణి ప్రేమించిన అతను ఉన్నాడు కదా, అతను వచ్చేసి కొద్దిగా తడబడతా అది ఇది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ భాస్కర్ కు అర్థం కాదు, ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు కదా, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అందరిని మొండాల ఒకటి అడవి ప్రాంతంలో వేస్తున్నాడు కదా. ఆ రిపోర్ట్ లో ఏమొస్తుంటదంటే, రేప్ చేసి చంపేశారని రిపోర్ట్ అయితే వస్తూ ఉంటది. ఆ సైకో కిల్లర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమని కర్ణాటకలో సిఐ శంకర్ దగ్గరికి వెళ్తాడు. అతను కూడా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి ఇస్తాడు. ఈ శ్రావణి చనిపోయినప్పుడు శ్రావణి చీరకు వచ్చేసి ఒకటి ప్రింట్ అంటుకో ఉంటది. ఇక్కడ చనిపోయే ప్రతి బాడీకి వచ్చేసి వైట్ చీరనే కడుతూ ఉంటారు, కాకపోతే వైట్ చీర క్లాత్ వచ్చేసి శ్రావణి కట్టింది వేరే ఉంటది. ఇది వరకు కొన్ని హత్యలు జరిగాయి కదా, దానికి దీనికి డిఫరెంట్ అనిపించి ఆ శారీకి అతుకున్న పేరు టైప్ చేసి ఇది ఎక్కడుంది అని చూడంగా, అది వచ్చేసి ఒక ఆర్ఎంపి డాక్టర్ హాస్పిటల్ అయి ఉంటది. ఆ హాస్పిటల్ కి అయితే ఈ భాస్కర్ లక్ష్మి వీళ్ళందరూ వస్తారు. వచ్చి అక్కడ డాక్టర్ ను అడగంగా డాక్టర్ అయితే తడబడతాడు. అప్పుడు డాక్టరే ఇదంతా చేస్తా అని డాక్టర్ ను టెన్షన్ లేచి కొడతారు. ఇటు పక్క ఈ సిఐ శంకర్ ఉన్నాడు కదా, ఆ శంకర్ వచ్చేసి శ్రావణి లవర్ దగ్గరికి వెళ్తాడు. శ్రావణి లవర్ ను కూడా టెన్షన్ వేసి కొట్టినప్పుడు వాళ్ళు నిజం చెప్తారు. ఏం జరిగింటది అంటే, ఈ శ్రావణి వచ్చేసి ప్రెగ్నెంట్ అయింటది. ఆ ప్రెగ్నెంట్ ను ఎలాగైనా తొలగించాలని హైదరాబాద్ లో ఆసుపత్రికి తీసుకొచ్చింటారు. ఆసుపత్రి ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ వాడు చేసే ట్రీట్మెంట్ విఫలమై శ్రావణి చనిపోతుంది. చనిపోయినప్పుడు వీళ్ళు ఆ కేసు నుండి తప్పించుకోవడం కోసం శ్రావణి తలని తీసేసి, ఒక సైకో కిల్లర్ ఆల్రెడీ చంపుతున్నాడు కదా, సేమ్ అదే విధంగానే వీళ్ళు చేసింటారు. మిగతా హత్యలకు మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారు. ఆడ వాళ్ళని అయితే వీళ్ళు టార్చర్ పెడతారు పోలీసు వాళ్ళందో. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇక ఆ సైకో కిల్లర్ ను పట్టుకోవడం కోసమని ఈ భాస్కర్ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ స్టార్టింగ్ లో ఒక ఇద్దరు వచ్చారు కదా వికారాబాద్ రీసెర్చ్ కి వెళ్లి అక్కడ ఫోన్ పోగొట్టుకుని మార్క్ జాన్ అని, వాళ్ళ వీడియోలు చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ జాన్ కు ఒక అలవాటు ఉంటది, ఏదైనా అమ్మాయిని బుక్ చేసుకున్నప్పుడు ఒక వీడియో తీసుకోవడం. అలా ఒక వీడియో చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళన్న చనిపోయాడు కదా భాస్కర్ వాళ్ళన్న, చనిపోయిన ప్లేస్ లో ఒక శివలింగం దొరికింది కదా, అటువంటి శివలింగమే ఆ వీడియోలో కనపడుతుంది. అప్పుడు ఇదంతా చేస్తున్నది జాన్ అని జాన్ దగ్గరికి వెళ్తారు. జాన్ నిజం ఒప్పుకుంటాడు, నేనైతే అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం కరెక్టే, కాకపోతే అమ్మాయిలు నేనైతే చంపలేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే భాస్కర్ దాని నుండి వచ్చేస్తారు. ఇక్కడ ఎస్ఐ ఇంద్ర ఒక స్టేషన్ లో ఎస్ఐ గా పనిచేస్తున్నాడు కదా, అక్కడ ఒక కంప్లైంట్ బుక్ అయింటది. ఒక బూర్కు వచ్చేసి తను ఒక ఇజ్రాను పెళ్లి చేసుకుంటాడు, ఆ అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చింటాడు, పోలీసులు దాన్ని లైక్ తీసుకుంటారు. అప్పుడు ఈ భాస్కర్ కు డౌట్ వస్తుంది, ఆ వీడియోలో ఉన్నది ముందు జాన్ ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయి మగ ఆడ తెలుసుకోవడం కోసం మళ్ళీ జాన్ కు ఫోన్ చేసినప్పుడు జాన్ చెప్తాడు హిజ్రా అని చెప్తాడు. ఈ సైకో కిల్లర్ చంపుతున్నది అమ్మాయిలు కాదు హిజ్రా అని వీళ్ళకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఈ చనిపోయాక పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్ లో వచ్చేసి రేప్ చేసి చంపబడింది అని రాస్తున్నారు కదా, ఇజ్రా అయితే రేప్ చేసి చంపబడింది అని ఎందుకు రాస్తున్నారు, ఇజ్రా అని క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు ఈ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళని. ఈ కర్ణాటకలో జరిగిన మర్డర్ లో ఎంక్వైరీ చేసినప్పుడు ఆ చనిపోయిన బాడీలకు మొత్తం వచ్చేసి ఒక డాక్టర్ ఈశ్వర్ అనే వ్యక్తి పోస్ట్ మార్టం చేసింటాడు, అతను చనిపోయి ఉంటాడు, అతను ఆ రిపోర్ట్ ఇచ్చింటాడు. అతను చనిపోయిన కంటే కర్ణాటక అడవి ప్రాంతంలో వచ్చేసి డెడ్ బాడీలు దొరుకుతున్నావు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్ర అడవి ప్రాంతంలో దొరుకుతున్నాయి కదా, ఇక్కడ ఎవరు ఇవన్నీ రిపోర్ట్లు చూస్తున్నారని ఎంక్వైరీ చేసినప్పుడు డాక్టర్ పలానా డాక్టర్ చేస్తాడని వీళ్ళకి తెలుస్తుంది. ఆ డాక్టర్ పేరు వచ్చేసి నటరాజు. ఆ నటరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ తప్పించుకుంటూ తనంతకు తను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు అన్నది వీళ్ళకి అర్థం కాదు. దానికి తోడు ఈ ఫారెన్సీ ల్యాబ్ లో ఒక అమ్మాయి పనిచేస్తుంటది, ఆ అమ్మాయి పేరు వచ్చేసి రుద్రవి.
రుద్రవేణి. ఆ రుద్రవేణి ఎవరు ఎక్కడా అని వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఆ రుద్రవేణి గురించి ఎలా తెలుస్తాదంటే, ఈ డాక్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఎవిడెన్స్ అయితే ఆ డాక్టర్ కాల్ చేసింటాడు. ఆ ఎవిడెన్స్ లో ఒక కాలేజీ మెడల్ ఇచ్చే ఫోటో ఒకటి దొరుకుతుంది. ఆ కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆ అమ్మాయి రుద్రవేణి ఏంటది, ఆ అమ్మాయి ఐటీలో టాపర్, ఎంబీబీఎస్ కూడా చేసింటది, ఐటీ టాపర్ అయింది, ఎంబీబీఎస్ చేసి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఎందుకు పని చేస్తుందని డౌట్ తో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయంగా ఈ ఫస్ట్ లో మార్క్ అని ఒక అతను వచ్చాడు కదా, అతను వచ్చేసి ఈ రుద్రవేణి ఇంటికి వెళ్ళి మొత్తం హ్యాకింగ్ అన్ని చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే రుద్రవేణికి మెసేజ్ వస్తుంది, మీ ఇంట్లోకి ఎవరు వచ్చారని. మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, రుద్రవేణికి తెలుస్తుంది. రుద్రవేణి హడావిడిన ఇంటికి అయితే వస్తుంది. వచ్చేలోపు వీళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వీళ్ళు వచ్చేస్తారు. రుద్రవేణి దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, వీళ్ళు చంపారు కదా మొత్తం అప్పటికి వచ్చేసి 17 మందిని చంపింటారు, 17 మంది ఇద్దరాల డీటెయిల్స్ ఉంటాయి. రుద్రవేణి ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది, ఆ పూజ గదిలోకి వెళ్ళి చూసినప్పుడు ఒక దిష్టి బొమ్మను కడుతుంటారు. ప్రతి అమ్మాయి చనిపోయిన కాడ ఒక దిష్టి బొమ్మను అయితే ఆ అమ్మాయికి తల తీసేసి దిష్టి బొమ్మను కట్టి తూర్పు వైపుకు పడపెడుతుంటారు. అక్కడ వచ్చేసి ఈ భాస్కర్ కు కొన్ని తాళపత్ర గంధాల టైప్ అయి దొరుకుతాయి. దొరికినప్పుడు దాంతో ఏముంటాదంటే, రస్మాస్మరుడు ఇది వరకు దేవతలు రాక్షసులు కలిపి అమృతాన్ని తీశారు కదా, అలా అమృతం తీసినప్పుడు ఈ భ్రస్మాస్మరుడు కూడా అమృతం తాగాడు. అది గమనించిన దేవతలు వచ్చేసి ఆ భ్రస్మాస్మరుడి తల తీశారు. ఆ భ్రస్మాస్మరుణ్ణి బతికించడం కోసం వీళ్ళే ఇలా చేస్తున్నారు. వీళ్ళందరూ వచ్చేసి రాక్షస వంశానికి చెందిన వాళ్ళు. ఎలాగైనా భ్రస్మాసురుణ్ణి మళ్ళీ బతికించాలంటే అక్కడ ఒక తలపత్ర గంధంలో రాసింటది, భ్రస్మాసురుడు తిరిగి బ్రతకాలి, భూలోకానికి రావాలి అంటే 18 మందిని బలి ఇవ్వాలి. ఎవరిని? హిజ్రాలను. ఎందుకంటే అప్పట్లో భ్రస్మాసురుణ్ణి చంపింది వధించడానికి వచ్చేసి శ్రీకృష్ణుడు ఒక అమ్మాయి అవతారం ఎత్తి వచ్చి భ్రస్మాసురుణ్ణి నాశనం చేశాడని ఉంది కదా చరిత్ర. ఆ చరిత్రను బేస్ చేసుకుని ఆడ మగ కాని వాళ్ళని 18 మందిని ఒక నక్షత్రంలో ఒకే జాతకంలో పుట్టిన వాళ్ళని చంపాలని రాసింటది. అప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు, 17 మంది ఆల్రెడీ అయిపోయారు, 18 వాళ్ళు ఎవరు అని చెక్ చేసినప్పుడు ఈ సిఏ శంకర్ వాళ్ళ ఇంట్లో మోహిని అని ఒక ఆవిడ అంటది, అంటే ఇజ్రా దత్తకు తీసుకుంటాడు. నెక్స్ట్ ఆ ఇజ్రానే అని వీళ్ళకి కన్ఫర్మ్ గా అర్థమయ్యి సిఏ శంకర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఎస్ఐ కి చెప్తాడు. తర్వాత భాస్కర్ ఆలోచించినప్పుడు అక్కడ ఒక ఫోటో ఉంటది, ఆ ఫోటో ద్వారా థింక్ చేసినప్పుడు అసలు వీళ్ళందరినీ కిడ్నాప్ చేస్తుండేది వచ్చేసి వాళ్ళ ఊర్లోనే సైకిల్ షాప్ భాష అని ఒక అతను ఉంటాడు, అతనే ఇదంతా చేస్తానని ఈ భాస్కర్ కి అర్థమవుతుంది. ఇక్కడ ఈ భాష ఏం చేస్తా అంటే, భాషకు డౌట్ వస్తుంది, నన్ను కనుక్కుంటారు, నా గురించి ఎంక్వైరీ చేస్తారని. అప్పుడు ఈ లక్ష్మి వచ్చేసి ఒక గురుక కంప్లైంట్ ఇచ్చాడు కదా తన భార్య మిస్సింగ్ అయిందని, అతని దగ్గరికి వెళ్ళి నీ భార్య చనిపోయింది ఇంకా రాదని లక్ష్మి చెప్తానే ఈ భాష అక్కడికి వచ్చి ఈ గురుకాను కొట్టి చంపేసి లక్ష్మిని అయితే తీసుకెళ్తాడు. ఇక ఈ లక్ష్మిని తీసుకెళ్లేటప్పుడు ఈ పోలీసులు అందరూ వచ్చేసి ఈ భాష అడ్డుపడ్డప్పుడు భాష అయితే వీళ్ళందరినీ కొట్టేసి తనంతకు తను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. రుద్రవేణి కూడా విషయం తెలిసి తనంతకు తను సూసైడ్ చేసుకుని చనిపోయింటది. ఈ భాస్కర్ కి ఏం అర్థం కాదు, వీళ్ళంతకు వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారా అని. ఇక ఏం చేస్తాడంటే ఈ భాష అని ఎలా తెలిసింటాదంటే, ఈ రుద్రవేణి ఒక ఫ్లాట్ లో ఉంటది కదా, ఆ ఫ్లాట్ కొన్నది వచ్చేసి ఏరే వ్యక్తి అయింటాడు, ఆ వ్యక్తి పక్క ఫ్లాట్ వాళ్ళ పెళ్లికి వెళ్ళింటాడు, వాళ్ళ ఫోటోల్లో ఈ భాష అని కన్ఫర్మ్ అవుతుంది. వీళ్ళకు అలా కనుక్కొని భాష దగ్గరికి వచ్చింటారు. ఇంకా ఈ భాష వీళ్ళందరినీ కొట్టి తనంతకు తను సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా. ఇక లక్ష్మి ఎక్కడ రాన్నప్పుడు అతను చెప్తాడు, మా అన్న ఉన్నాడు, మా అన్న 18 సంవత్సరం అంటే బ్రహ్మచర్యం చేస్తున్నాడు, మా అన్న గిఫ్ట్ గా లక్ష్మిని ఇచ్చాలని చెప్తాడు. వాళ్ళన్న ఎవరు అయ్యిండరు, ఈ సిఐ శంకర్ అయింటాడు. ఇంకా ఈ భాస్కర్ కు ఓ చోట ఫోటో చూశాడు కదా, ఆ ఫోటో ద్వారా పేర్లన్నీ క్యాల్కులేట్ చేస్తాడు, వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అని అర్థం అవుతుంది. ఈ సిఐ శంకర్ దగ్గరికి వెళ్తాడు. సిఐ శంకర్ అప్పుడు వచ్చేసి ఈ మోహినిని బలినికి రెడీ అవుతాడు. తాళపత్ర గంధాల్లో ఏం రాసింటాదంటే, వీళ్ళు 18 మందిని చంపేసి 18 దిష్టిబొమ్మలు పెట్టి లాస్ట్ దిష్టిబొమ్మను చంపకోకుండా, లాస్ట్ మోహిని చంపాలి కదా చంపకోకుండా అగ్నిలో అట్లే బతికిందంగానే కాల్ చేయాలని ఉంటది. ఆ బూడిద వచ్చేసి ఈ 18వ ప్లేస్ లో మామూలుగా అన్ని ఒక్కొక్కటి ఏవి ఈ దిష్టి బొమ్మల ప్లేస్ ఉన్నాయి కదా, ఈ 17 పెట్టింటారు. 18వ ప్లేస్ లో ఆమెను కాల్ చేసి ఆ బూడిద ఉంటది కదా, ఆ బూడిద వచ్చేసి అక్కడ పెట్టాలని రాసింటది. ఈ భాస్కర్ అక్కడికి వెళ్ళంగానే ఈ శంకర్ కనుక్కున్నావా నీకు అని ఈ భాస్కర్ అయితే కొడతాడు, ప్రాణభిక్ష పెడతానే వెళ్ళిపో అన్నప్పుడు లేదు నేను వెళ్ళనని. ఇంకా ఆయన బలికి రెడీ అయినప్పుడు అక్కడున్న దిష్టి బొమ్మలన్నీ పీకేస్తాడు. పీకేసి ఒక్కో దిష్టి బొమ్మకు మామూలుగా బూర్ది టైప్ పెట్టింటారు, ఆ బూర్ది ఎంతో చేసి నీళ్ళలో పోస్తాడు. నీళ్ళలో పోస్తాని సిఏ శంకర్ ఏం చేస్తాడే తనంతకు తను చనిపోనికి రెడీ అవుతాడు. భాస్కర్ పోయి అడ్డుకుంటాడు, ఎందుకు చనిపోతున్నారు, మీ మూర్ఖత్వంతో అమాయకులను చంపుతున్నారు, అసలు భ్రస్మాస్మరుడు అని రాక్షసుని భూమి మీదకి తేడమైంది, ఇదంతా మూర్ఖత్వం అన్నప్పుడు అతన్ని ఎనుకోకుండా అలాగే భస్మం అయిపోతాడు. అతను కూడా చనిపోతారు తనంతా తను కాల్చుకొని. చనిపోయాక అక్కడ లక్ష్మి అయితే ఉంటది, లక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక పోలీస్ కమిషనర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చేసి ఈ భాస్కర్ నారాయణ సత్కరిస్తారు, అది పేపర్ కు పడింటది. ఇక ఇంట్లో ఊర్లో వాళ్ళందరూ భాస్కర్
భాస్కర్ నారాయణ పొగుడుతూ ఉన్నప్పుడు అందులోనే ఈ భాస్కర్ నారాయణకు ఫోన్ వస్తుంది, నేను రుద్రానని. వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొక అతను మిగిలి ఉంటాడు చిన్న పిల్లడు, ఆ పిల్లడే ఈ రుద్ర. అప్పటితో సినిమా సమాప్తం అవుతుంది.